హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతికూర కోడిగుడ్డు ఉక్కిరి చేస్తున్నాను. దానికోసం మెంతికూరను ఉప్పు నీళ్ళలో ఇలా 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 3 పచ్చిమిర్చి, 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను, ఆయిల్ వేసుకుంటున్నాను. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు వెళ్ళిపోయాయి, ఇప్పుడు మెంతికూర వేసుకున్నాం. ఉప్పు నీళ్ళలో నానబెట్టి 2 సార్లు ఫ్రెష్ వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టాను. ఈ ఆకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కొద్దిగా వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుందాం. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ ఒకసారి కలుపుకుందాం. ఇవంతాను ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం. ఇలా 4 ఎగ్స్ కొట్టు వేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుదాం. దీన్ని ఇప్పుడు 2 వైపు వేస్తున్నాయి కదా. రెడీ అయిపోయింది ఇది. ఇలా పెద్ద ముక్కలుగా కావాలంటే చెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. వీటిని ఇలాగా మన ఇష్టంగా మన ఎలా ఇష్టపడితే అలా చెట్టుకోవచ్చు. అస్తమానం మెంతికూర పప్పు తింటుంటాం కదా, అలా బోర్ కొట్టినప్పుడు ఇలా ఎగ్లో వేసుకుంటే బాగుంటుంది. మెంతికూర ఎగ్ కూడా ఆరోగ్యానికి మంచివే కదా. అంతేనండి, మెంతికూర ఎగ్ పొరుట్టు రెడీ అయిపోయింది.